ఇవాళ ఈ కార్యక్రమంలో అనేక మంది అతిరథ మహారథులు ఉన్నారు. వారందరూ మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు మాట్లాడతారు. అందరూ సావధానంగా వారిచ్చేటువంటి దిశా నిర్దేశాన్ని తీసుకుని రాబోయే రోజుల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా నిరంతర నిర్విరామ కృషి చేయాలనేటువంటి శపథంతో ఈ సభా వేదిక నుంచి బయటికి వెళ్లాలనేటువంటి మాటని మనవి చేసుకుంటూ ఒక్క మాట చెప్తాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం నువ్వు వ్యర్థం అంటున్నారనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించాల్సిందిగా